ఆర్కే న్యూస్ ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలంలో దర్శన వేళల్లో మార్పులు. కరోనా వ్యాక్సినేషన్ లో ఏపీ రికార్డు. జర్నలిస్టులకు 10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి ఎమ్మెల్యే సీతక్క. ఆంధ్రప్రదేశ్లో సోమవారం నుంచి కర్ఫ్యూ సడలింపు వేళలు మార్పులు చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూను సడలించారు. ఇక సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో లాక్డౌన్ నిబంధనలు సడలించారు. సోమవారం నుంచి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. మారిన సడలింపు నిబంధనలు ఈ నెల 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఆదివారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. టెస్ట్ ట్రేస్ ట్రీట్ వ్యాక్సిన్ కోవిడ్ నిబంధనలు పాటించడం వంటి చర్యలను పక్కాగా అమలు చేస్తుంది. ఇందులో భాగంగా కరోనా నియంత్రణకై ప్రభుత్వం రాష్ట్రంలో కర్ఫ్యూ విధిస్తూ వచ్చింది. తొలుత ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు సడలింపు ఇచ్చి మిగతా సమయం అంతా కర్ఫ్యూ విధించారు. కరోనా కొద్దిగా నియంత్రణలోకి రావడంతో సడలింపు వేళలు మరో 2 గంటల పాటు పెంచారు. అలా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఇచ్చి మిగతా సమయం అంతా కర్ఫ్యూ అమల్లో పెట్టారు. తాజాగా పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చినట్లుగా భావించారు సర్కార్. కర్ఫ్యూను కేవలం సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే పరిమితం చేసింది. ఈ మేరకు ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానుసారం ఆదివారం నాడు కర్ఫ్యూ వేళలను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు జూన్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో కర్ఫ్యూ సడలింపు నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శనం వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులకి శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. కర్నూలు శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శన వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆలయంలో జరిగే నిత్య పూజ కైంకర్యాలు పరోక్ష సేవలు యథావిధిగా కొనసాగుతున్నట్లు ఈవో కెఎస్ రామారావు తెలిపారు. క్షేత్ర పరిధిలో దుకాణాలు సాయంత్రం 6 వరకు తెరిచేందుకు దేవస్థానం అనుమతిచ్చింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఏపీ రికార్డు సృష్టించింది. ఆదివారం నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ ద్వారా ఒక్కరోజే 13,72,481 మందికి టీకా వేసింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆదివారం నాడు నిర్వహించిన మెగా వ్యాక్సిన్ డ్రైవ్ విజయవంతం అయింది. ప్రత్యేక డ్రైవ్ ద్వారా ఒక్కరోజే 13,72,481 మందికి టీకా వేసింది. ఆదివారం రాత్రి వరకు ఈ మెగా వ్యాక్సిన్ డ్రైవ్ జరిగింది. ప్రతి జిల్లాకు ముందే వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచిన ఆరోగ్య శాఖ అధికారులు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఈ రికార్డును సాధించారు. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 67,494 మందికి వ్యాక్సిన్ వేశారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 65,418 మందికి వ్యాక్సిన్ వేశారు. నిన్న చాలా కాదు నిన్న కూడా కొంచెం ఒకసారి మాట్లాడవా ఆడ మిగిలిపోతాడు వ్యాక్సిన్ మనం ఇంత కష్టం కూడా వేస్ట్ అయిపోయింది పోనీ వెల్దుర్తికి పంపిద్దామంటే ఆ పిఎస్సి వేరు ఈ పిఎస్సి వేరు నువ్వు ఎక్కడున్నావు ప్రజెంట్ ఇంకా సరే ఉంది అక్కడ వస్తున్నాను వెల్దుర్తి ఫ్రీలో ఉన్నాను నేను
ఉత్తర కొరియాను పెను ఆహార సంక్షోభం చుట్టుముట్టింది. అంతర్జాతీయంగా ఆంక్షలు, గత ఏడాది తుఫాన్లు, వరదలకు పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు నిపుణులు అంటున్నారు. ఉత్తర కొరియాను పెను ఆహార సంక్షోభం చుట్టుముట్టింది. అంతర్జాతీయంగా ఆంక్షలు, కరోనా కారణంగా చైనాతో సరిహద్దులు మూసివేయడం, గత ఏడాది తుఫాన్లు, వరదలకు పంటలు తీవ్రంగా దెబ్బతినడం ఉత్తర కొరియాకు శరాఘాతంగా మారాయి. దేశంలో ఆహార సంక్షోభం నెలకొందని స్వయంగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల అంగీకరించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. ఒక కప్పు టీ 5,000, కప్పు కాఫీ 7,000 రూపాయలు ఉంది. అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఐక్యరాజ్య సమితి వ్యవసాయ విభాగం నివేదిక ప్రకారం ఉత్తర కొరియాలో ఆహార నిల్వలు 2 నెలలకు మాత్రమే సరిపోతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి మరియు ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి మద్దతుగా తెలుగునాడు విద్యార్థి సమాఖ్య కర్నూలు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు రామాంజనేయులు ఆధ్వర్యంలో ఆదోని ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఏపీలో 10 ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న నారా లోకేష్ కు మద్దతుగా తెలుగునాడు విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆదోని ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రామాంజనేయులు కర్నూలు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి బోయ తేజలు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో 10వ తరగతి ఇంటర్ పరీక్షలు తక్షణమే రద్దు చేయాలని, విద్యార్థుల ప్రాణాల కన్నా మూర్ఖపు ముఖ్యమంత్రికి పరీక్షలు ముఖ్యమా, 10 మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మరియు ప్రజలను థర్డ్ వేవ్ నుంచి కాపాడాలి అని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచన చేసేవారైతే వారికి మానసిక ఆందోళనకు గురి చేస్తారా? కరోనా సమయంలో పరీక్షలు నిర్వహించి విద్యార్థుల తల్లిదండ్రులకు మార్క్ సర్టిఫికేట్ బదులుగా డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలనుకుంటున్నారా? 2021 విద్యా సంవత్సరాన్ని 4 నెలలు ఆలస్యంగా ప్రారంభించారు. వచ్చే విద్యా సంవత్సరాన్ని కూడా ఆలస్యం చేయాలనుకుంటున్నారా అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తేజ, ఆదోని సెక్రటరీ అభి, కమిటీ సభ్యులు సాయి, కిషోర్ పాల్గొన్నారు. కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పెను ప్రమాదం తప్పింది. కార్యాలయంలోని పైకప్పు పెచ్చులు ఊడి కింద పడ్డాయి. అయితే అదే సమయంలో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి కార్యాలయం ముందు పైకప్పు ఆచీకూలి తిట్టిలో పెను ప్రమాదం తప్పింది. కుప్పకూలిన సమయంలో ఎవరు లేకపోవడం, జాయింట్ కలెక్టర్ కూడా అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో దేశవ్యాప్త వామపక్ష ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాలు, దళిత సంఘాలు ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులను కేంద్ర ప్రభుత్వాలు కులాల వారీగా విభజించడాన్ని వ్యతిరేకిస్తూ వెల్దుర్తి ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. మరి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ డిహెచ్పిఎస్, ఏపీజీ గిరిజన సమైక్య, మరి బేగార సంఘం ఆధ్వర్యంలో మరి అన్ని మండల కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ధర్నా పిలుపుని ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగానే వెల్దుర్తి మండలంలో కూడా మరి ధర్నా చేసిన ఉన్నాం. మరి ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఉపాధి హామీ పథకంలో మరి 200 రోజులు పని దినాలు కల్పించాలని, అదేవిధంగా ఉపాధి హామీ పనులలో పనులు చేసినటువంటి రోజువారీ కూలీ 600 రూపాయలు పెంచాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తం కూడా అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని మళ్ళీ ధర్నా చేస్తూనే ఉన్నారు. మరి ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం
ఒకటే ఆలోచించాలా, ఉపాధి హామీ పథకంలో అనేక అవినీతి జరుగుతుంది. కొన్ని గ్రామాల్లో మరి మేటీలు లేకపోయినా కానీ ఉపాధి హామీ పథకాన్ని నడిపిస్తూ కొంతమంది రాజకీయ నాయకులు అండదండలతో ఉపాధి హామీని పని చేయకుండా కానీ చేస్తున్నామని చెప్పేసి మరి ఎక్కువ వసూలు చేసి డబ్బులు దొండుకదింటున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా మరి కొన్ని మండలాల్లో మళ్ళీ అధికారులు పోకుండగానే ఇక్కడే ఆఫీసులు చుట్టే తిరుక్కుంటూ మరి తప్పుడు కొలతలు వేసి వాళ్ళకి మళ్ళీ కూలి చేసేటువంటి వాళ్లకు పది దినాలు ఎక్కువ ఇవ్వకోకుండా రోజుకు 60 రూపాయలు 70 రూపాయలు 100 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అలాంటి కాకుండా తక్షణమే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించి ఉపాధి హామీ పథకంలో పనిచేసేటువంటి వాళ్లకు 600 రూపాయలు ఇవ్వాలా. అదేవిధంగా బేగర సంఘం వాళ్ళు పొత్తులు లేసనే శవాలపైన మళ్ళీ ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. మరి ఎక్కడ చనిపోతే ఎక్కడికి వెళ్ళి బేగర సంఘం వాళ్ళు పనిచేస్తున్నారు. అలాంటి వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి పింఛన్ రూపంగా సరే ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఈరోజు చాలా హీనంగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో బేగర సంఘం వాళ్ళే. ఈరోజు పొద్దున్నేసనే ఒక శవం చనిపోయిందంటే మళ్ళీ బేగర సంఘం వాళ్ళు వెళ్ళి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ సంఘం పనిచేసేటువంటి వాళ్ళకు కూడా ఉపాధి హామీ పథకంలో చేర్పించి అలాంటి వాళ్ళు ఆదుకోవాలా. మరి కరోనా కాలంలో ఎవరైతే నష్టపోయినారో ఆ కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వాలా. అదేవిధంగా నిత్యావసర సరుకులు కూడా కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే బేగర సంఘం వాళ్ళకు గుర్తించి పింఛన్ పద్ధతి రూపంలో మళ్ళీ రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కేవలం శాంతియుతంగానే పెద్ద ఎత్తున శాంతియుతంగా ధర్నా ఇస్తున్నాం. ఇవి భవిష్యత్తులో మరి ఉపాధి హామీ పథకంలో అవినీతిని కానీ మరి అరికట్టకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తెలియజేస్తాం. అదేవిధంగా ఈ వెల్లుర్తి మండలంలో కొన్ని గ్రామాల్లో మాత్రమే ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి, మరి కొన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు జరగడం లేదు. ఎందుకు జరగలేదంటే కొంతమంది రాజకీయ నాయకులు అండదండలతో ఉపాధి హామీ పనులు లేక మళ్ళీ ప్రజలు ఇబ్బంది పడుతుంటే మరోవైపున మీరు అవినీతికి పాల్పడి దొండుగా తింటారు. తక్షణం అవినీతి అధికారులను సస్పెండ్ చేసేంత వరకు పెద్ద ఉద్యోగ తెలియజేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా పేరు పెట్టి కలిసి సెలవిస్తున్నాం. కర్నూల్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ నుంచి రాఘవేంద్ర మఠం వరకు 60 అడుగుల వెడల్పు గల మాస్టర్ ప్లాన్తో నగరపాలక సంస్థ చేపడుతున్న రోడ్డు వెడల్పుకు నగరపాలక సంస్థకు యజమానులందరూ సహకరించాలని నగర మేయర్ బివై రామయ్య కోరారు. సోమవారం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో రోడ్డు విస్తరణ స్థలము భవనాలు కోల్పోయే యజమానులతో సమన్వయ సమావేశం జరిగింది. అడిషనల్ కమిషనర్ రామలింగేశ్వర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మేయర్ మాట్లాడుతూ నగరాభివృద్ధి కోసం చేపడుతున్న ఈ రోడ్డు విస్తరణకు అందరూ సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలో రోజు రోజుకు ట్రాఫిక్ రద్దు పెరిగిపోతుందని దీనిని అందరూ దృష్టిలో ఉంచుకోవాలన్నారు. అలాగే నష్టం వాటిల్లిన వారికి న్యాయం చేస్తామన్నారు. అనంతపురం జిల్లా ఔరవకొండ పట్టణంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు కేటాయించిన ఇంటి పట్టాలకు సలాలు చూపాలని కోరుతూ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు ఆమర నిరహార దీక్ష చేపట్టారు. తమకు సలాలు చూపే వరకు దీక్షలు కొనసాగుతాయని అన్నారు. అనంతపురం జిల్లా కుడేరు మండలం శివరాంపేట గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ శ్రీకాంత్ హత్య కేసులో నిందితులను కనుగొనడంలో పోలీసులు విఫలం చేశారని దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎస్పీకి కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతపురం జిల్లా కుడేరు మండల పరిధిలోని శివరాంపేట గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ శ్రీకాంత్ను ఈ సంవత్సరం మార్చి 13న గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. కొంతమంది అనుమానితుల పేర్లను సంబంధిత విచారణ పోలీస్ అధికారులకు తెలియజేయడం జరిగింది. కానీ ఈ కేసు విచారణలో ఎటువంటి పురోగతి సాధించలేదు. ఈ హత్యకు సంబంధించిన విచారణ అధికారులు నిందితులను కనుగొనడంలో వైఫలం చెందారు. ఈ హత్య జరిగి దాదాపు 4 నెలల కాలం గడుస్తున్నా ఇంతవరకు నిందితులను కనుగొనలేదు, అరెస్ట్ చేయలేదు. కాబట్టి ఈ కేసును త్వరితగతి పూర్తి చేయాలని ఎస్పీని దళిత సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగరాజు మరియు శ్రీకాంత్ తల్లిదండ్రులు గ్రామస్తులు కోరడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్
మానిటరింగ్ కమిటీ సభ్యులు పోలా వీరాంజనేయులు పాల్గొని శ్రీకాంత్ కుటుంబానికి న్యాయం చేయాలని, వారి కుటుంబానికి 50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించేలా కృషి చేయాలని ఎస్సీని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రస్వామి, రామాంజనేయులు, ప్రసాద్, నరేష్, రామ్మోహన్, మధు, ఫకీరప్ప, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని కోరుతూ విజయవాడ ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని డీవైఎఫ్ఐ నాయకులు ముట్టడించారు. నిరుద్యోగ యువతను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామన్న విమర్శించారు. రాష్ట్రంలో 1.84 లక్షల పోస్టులు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉండగా ఏపీపీఎస్సీ క్యాలెండర్లో 10.144 పోస్టులు మాత్రమే విడుదల చేయడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వ అన్ని శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ కొత్త జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని కోరుతూ డీవైఎఫ్ఐ నిరుద్యోగుల ఆధ్వర్యంలో ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడించారు. దీంతో డీవైఎఫ్ఐ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి గవర్నర్పేట పోలీస్ స్టేషన్కు తరలించారు. నాయకులు అరెస్టులను ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఖండించింది. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని సీతక్క డిమాండ్ చేశారు. వెంకటాపూర్ మండల కేంద్రంలో కరోనా లాక్డౌన్ నేపథ్యంలో 20 మంది జర్నలిస్టులకు నిత్యావసర సరుకులను కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని, కరోనాతో మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబాలకు 10 లక్షల పరిహారం అందించాలని సీతక్క గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలకు, ప్రభుత్వాలకు వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించకపోవడం దారుణమని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఇళ్లలో ట్రీట్మెంట్ అంక రెస్ట్లో ఉన్నారు, వాళ్ళందరూ కూడా మరి నెలగాసం లెక్క ఇస్తూ ఈ యొక్క నెలకు సరిపడ సరుకులతో పాటు వాళ్లకు నెలకు 5000 10000 ఇస్తూ, చనిపోయిన కుటుంబాలకు 10 లక్షలు ఇస్తూ, మరి మిగతా సమాజంలో చనిపోయినటువంటి వారందరూ కూడా ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము గత సంవత్సరం కూడా మాకు తోచినంత సహాయం చేయడం జరిగింది. ఇక్కడ కూడా జర్నలిస్ట్గా కూడా మేము 20 సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఇంకా దానికంటే కొద్దిగా బెటర్గా అయితే ఈసారి మేము కరోనా వచ్చినటువంటి వాళ్ళకే ఎక్కువ ఊర్లో వాళ్ళకు 1-5 కేజీల బియ్యము, ఇన్ని కూరగాయలు, పప్పులు, ఉప్పులు అట్లా మాకు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళకైతే ఇస్తూ ఉన్నాం. కొన్ని మాకు రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి మ్యాక్సిమంగా ఇప్పటికైనా కూడా కరోనాతో ఉన్నటువంటి వాళ్ళకు కరోనా కిట్లు తయారు చేసి అయితే తప్పకుండా పంపించడం జరుగుతుంది. ఈసారి జర్నలిస్టులకు అందరికీ కూడా కొద్దిగా గతం కంటే బెటర్గా సరుకులు మేము ఇవ్వాలని ఇస్తా ఉన్నాం. ఈ మండలంతో 4 మండలాలు అనేవి నా 9 మండలాలు నా పొంగు పట్టుకొని అడుగుపచ్చైనా నా ప్రజలను కాపాడుకునే క్రమంలో మీరు కూడా మన నియోజకవర్గ సమస్యలను ఎప్పటికప్పుడు ఎలుగెత్తి చాటుతూ వాటి పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తూ సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్నందుకు మీ అందరికీ కూడా నమస్కారాలు. మరణించినటువంటి జర్నలిస్ట్ సోదరులకు కూడా మా యొక్క నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ప్రభుత్వం బాధ్యత ఆదుకోవాలని, ప్రభుత్వాల నిర్లక్ష్యం లేకుండా కనుక ఉండుంటే మనం ఫిబ్రవరి 12 నాడే ముందే నమస్తే ట్రంప్ అనే ప్రోగ్రాంలో ఇవాళ ఫ్రీ మనం అందరం ఫ్రీగా ఉందాం, భారతదేశం సేఫ్ జోన్లో ఉండు, వచ్చినటువంటి టీకాలు కూడా ముందు బయటకు ఇచ్చేసారు. ఖచ్చితంగా మన ప్రభుత్వాల తప్పిదాలు కూడా ఉన్నాయి, కాబట్టి ముందస్తు చర్యలు లేకపోవడం దాని మూలంగా వాళ్ళు చెప్పారు. వాళ్ళందరూ కూడా ఇటు చూడండి, ఎందుకు
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన లీలా అప్పిరెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా నూతనంగా ఎన్నికైన లీలా అప్పిరెడ్డి సోమవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం లీలా అప్పిరెడ్డికి వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు మరియు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మరియు పొన్నూరు శాసనసభ్యులు కిలారి రోషయ్య శుభాకాంక్షలు తెలియజేశారు. Thank you.